తరాలు మారినా వాళ్ల తలరాత మారని వైనం, ఎన్నో సహజ వనరులున్నా సరైన జీవనం ఎరుగని జనం, ఏరులై పారే నదులున్నా తాగు సాగునీటికి నోచుకోని ప్రాంతం, ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక వలసలు వెళ్లే జనం, వలసలతో ఎడారిగా మారుతున్న గ్రామాలు, ఈ పరిస్థితులు ఎక్కడో అనుకుంటే పొరపాటే. ఈ పరిస్థితులన్నీ కంటికి కట్టినట్లుగా కనిపించేది మన రాష్ట్రంలోనే. ఈ పరిస్థితి మార్చడానికి ప్రముఖ సామాజికవేత్త పల్సస్ సీఈఓ, ఉత్తరాంధ్ర సంక్షేమం కోరుకునే ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ గేదెల శ్రీనుబాబు చూపిస్తున్న పరిష్కార మార్గాలు, కార్యాచరణ ప్రణాళికలేంటో ఈరోజు స్పాట్లైట్లో చూద్దాం. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అపారమైన సహజ వనరులున్న ప్రాంతం. సారవంతమైన భూములు, నిరంతరం ప్రవహించే నదులు, సువిశాలమైన సముద్ర తీరం, శ్రమించే గుణంగల మానవ వనరులు, వైవిధ్యమైన జీవ భౌగోళిక నైసర్గిక స్వరూపం వీటి సొంతం. అయినప్పటికీ ఈ మూడు జిల్లాలు రాష్ట్రంలోని అత్యంత వెనుకబడి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే, తరాలు మారినా ఇక్కడ ప్రజల రాత మారలేదు. ఈ ప్రాంత అభివృద్ధి పట్ల పాలకుల నిర్లక్ష్యం, వివక్షత కొనసాగుతోంది. ఈ పరిస్థితి ఇంకెంతకాలం ఇలాగే కొనసాగుతుంది అనే ప్రశ్న సర్వత్రా వినబడుతోంది. పక్కనే నదీ జలాలు ప్రవహిస్తున్నా తాగడానికి గుక్కెడ నీళ్లు లేక ఉత్తరాంధ్ర ప్రజలు ప్రతిరోజు కిలోమీటర్ల కొలది నీటి బిందెలు మోస్తున్నారు. తాగునీటికి సైతం కటకటలాడవలసి వస్తోంది. అదేవిధంగా సాగునీరు లేక భూములు బీడుపడి వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు తమ భూములను వదిలి కూలీలుగా, కార్మికులుగా ఇతర ప్రాంతాలకు వలసపోవలసి వస్తోంది. మరి ఈ పరిస్థితిని సరిదిద్దడం ఎలా? స్థానికంగా ప్రతి జిల్లాలోనూ అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులను సద్వినియోగం చేసి ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఈ వలసలను ఆపడానికి సాధ్యమవుతుందని పల్సస్ సీఈఓ గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. దీనిపై గత కొంతకాలంగా మేధోమదనం చేసి స్థానిక వనరుల గురించి వివరాలను సేకరించి క్రోడీకరించి ఉపాధి అవకాశాల కల్పనకు తగిన పరిశోధన చేసి ఈ కార్యాచరణను రూపొందించారు గేదెల శ్రీనుబాబు. దీనిని నిజం చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉపాధికి కొదవ ఉండదు అని ఆయన అంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లాల్సిన అవసరం లేదని, దీనిలో పొందుపరిచిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే మీరు కూడా తమ అభిప్రాయంతో ఏకీభవించగలరని గేదెల శ్రీనుబాబు విశ్వసిస్తున్నారు. ఈ విషయమై అందరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని గేదెల శ్రీనుబాబు కార్యాచరణను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఏ రంగాలలో ఉపాధి కల్పన అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిస్తే, వ్యవసాయ రంగంతో 2 లక్షల మందికి, వ్యవసాయ ఆధారిత తయారీ రంగం 1 లక్ష మందికి, ఉద్యాన పంటల ద్వారా 2 లక్షల మందికి, ఉద్యానవన పంటల ఆధారిత తయారీ రంగం ద్వారా 1 లక్ష మందికి, మత్స్య పరిశ్రమ ద్వారా 2 లక్షల మందికి, పర్యాటక రంగంతో 50 వేల మందికి, అటవీ ఉత్పత్తుల రంగంలో 5 వేల మందికి, సేవా రంగం ద్వారా 50 వేల మందికి, కుటీర పరిశ్రమల రంగంలో 50 వేల మందికి ఉపాధి కల్పించే అవకాశాలున్నట్లు గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. ముందుగా వ్యవసాయ రంగం స్థితిగతులను పరిశీలిస్తే ఉత్తరాంధ్ర జిల్లాలలో వరి, చెరకు, జొన్నలు, మిర్చి, పొగాకు, పత్తి, పప్పు దినుసులు అధికంగా పండుతాయి. జిల్లాలోని నలుచెరుగుల నుంచి ఉరకలెత్తుతున్న నీటి ప్రవాహాల ద్వారా 200 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా దానికి అడ్డుకట్ట వేసి పంట పొలాల వైపు మళ్లించే ప్రయత్నమే చేయలేదు. ఇదే ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం. ఈ ప్రాంత ప్రజలకు కనీసం 100 టీఎంసీల నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో తాగు సాగునీటికి కొరతతో పాటు పరిశ్రమలకు కూడా నీటి సరఫరా సక్రమంగా అందడం లేదు. విలువైన నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. ప్రోత్సహించవలసిన అవసరం ఉంది.
అలాగే మన ఉత్తరాంధ్రలో మేజర్గా వరి, చెరుకు ఇలాంటివి మాత్రమే ఎక్కువగా సాగు చేస్తున్నాం. సో దీంతో పాటు కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలను పండించి వాళ్ళ పిల్లల్ని, రైతుల పిల్లల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్లో కొంతవరకు ట్రైన్ చేస్తే వీళ్ళే ఆన్లైన్లో ఆ ప్రొడక్ట్స్ని అమ్మి రైతులకి తగిన ఆదాయం చేకూరుస్తారు. అలాగే వాళ్ళ పిల్లలకు కూడా లోకల్గా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అదే డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. దీనికోసమనే నరేంద్ర మోడీ గారు నాకు పిలిచారు. పిలిచినా సరే అక్కడ దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడటమే జరిగింది. మిగిలిన ఒక 6-7 నిమిషాలు మన ఉత్తరాంధ్ర గురించి, ఉత్తరాంధ్ర వలసల గురించి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన చాలా దీనిగా ఫీల్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి ఔరేక్ బార్ మిల్తే అని చెప్పి చెప్పారు నాకు. సో త్వరలోనే మళ్ళీ పిలుపు వస్తుంది. డెఫినెట్గా మన ఉత్తరాంధ్రకి స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చి, అంటే బుందేల్ఖండ్ తరహాలో స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చి ఇక్కడ వలసలు నిరోధించాలి అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాం. దాంతో పాటుగా మన ఉత్తరాంధ్రలో 10 లక్షల ఉద్యోగాల కల్పన కోసం గత 4-5 సంవత్సరాల నుంచి మేము ట్రై చేస్తున్నాం. ఇంకా మా సంస్థ ద్వారా అయితే ఇంతవరకు వేలవాడి ఉద్యోగాలు ఇచ్చాం. అదే లోకల్ రాష్ట్ర ప్రభుత్వం సపోర్టు, అలాగే కేంద్ర ప్రభుత్వం సపోర్టు కూడా ఉంటే ఈ 1000 ఉద్యోగాల్ని లక్షల ఉద్యోగాలు చేసి చూపించవచ్చు అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఉత్తరాంధ్రలో జిల్లాలలో వ్యవసాయం, ఉద్యానవన పంటలు, తోటల పెంపకం, అడవులలో పెరిగే ఔషధ మొక్కల పెంపకం పుష్కలంగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర అందుబాటులో ఉన్న నీటి నుండి కేవలం 80 TMC 3 జిల్లాలకు అందించడం ద్వారా దాదాపు 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు కొన్ని 100 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయొచ్చని గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న చెరువులకు, గడ్డలకు మరమ్మతులు చేసి చిన్న తరహా ఎత్తిపోతల పథకాల ద్వారా 1000 ఎకరాల భూములను సాగులోకి తేవచ్చు. దీనిపై 1 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం లేదు. అలాగే సంవత్సరాలుగా పూర్తి కాని నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తే 100 ఎకరాలకు కొత్తగా నీరందించవచ్చు. ఒక్క వ్యవసాయ రంగంలోనే 2 లక్షల మంది ప్రజలకు జీవనోపాధి కల్పించి బతుకుపై భరోసా కల్పించవచ్చు. వ్యవసాయ పంటల ఆధారిత తయారీ రంగ పరిశ్రమల ద్వారా మరో 2 లక్షల మంది ప్రజలకు ఉపాధి కల్పించి కొన్ని 1000 కోట్ల పంట ఉత్పత్తి చేయవచ్చని గేదెల శ్రీనుబాబు కార్యాచరణ రూపొందించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు ఉద్యాన పంటలకు అనువైన ప్రాంతం. ఈ 3 జిల్లాల్లో అరటి, కొబ్బరి, జీడిపప్పు, పనస, మునగ పైనాపిల్, కాఫీ వంటి వాణిజ్య పంటలే కాకుండా సముద్ర తీర ఉద్యాన పంటలు పండుతాయి. కానీ ఉత్పత్తి చేసిన పంటలను సకాలంలో అమ్మడానికి మార్కెట్ సదుపాయాలు, నిల్వ చేయడానికి తగినన్ని శీతల గిడ్డంగులు లేక పంట నాశనం అవడంతో రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. స్థానిక, ప్రపంచ మార్కెట్లను వృద్ధి చేయడానికి అవసరమైన నీటిపారుదల, నిల్వ, ప్రాసెసింగ్, రవాణాను ప్రభుత్వం బలోపేతం చేయాలి. ఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్, ట్రేడింగ్, నిర్వహణ, మార్కెటింగ్ పంపిణీలలో 1000 సంఖ్యలో ఈ రంగం ఉపాధి కల్పించడానికి అవకాశం ఉందని గేదెల శ్రీనుబాబు స్పష్టం చేస్తున్నారు. సమర్థవంతమైన విధానాలు అమలు పరిస్తే ఉత్పత్తి పెరగడంతో పాటు అమ్మకాలు మెరుగుపడతాయి. ప్రభుత్వం 1000 కోట్ల పెట్టుబడి పెడితే కనీసం 2 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఉద్యానవన పంటల ఆధారిత తయారీ రంగం ప్రోత్సహించడం ద్వారా జీడిపప్పు ప్రాసెసింగ్, కొబ్బరి పీచు నుండి తాళ్లు, కార్పెట్లు, జనపనార నుంచి పర్యావరణ హితమైన సంచులు, దుస్తులు తయారు చేసే రంగాలు అభివృద్ధి చెందుతాయి.
కొబ్బరి, పనస, మునగ వంటి అరటి పంట ఆధారిత తయారీ రంగ పరిశ్రమల ద్వారా ఆహార పదార్థాలే కాక వాటి సంబంధిత రంగాలైన హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల ద్వారా మరో 2 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని పల్సస్ సీఈఓ గేదెల శ్రీనిబాబు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో 4 రాయలసీమ జిల్లాలు మినహాయిస్తే మిగతా 9 జిల్లాల్లో సముద్ర తీరం కలిగి ఉన్నాయి. దీనిలో 40% పైగా తీర ప్రాంతం ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఉండడం విశేషం. సముద్రపు ఇసుకలో నిక్షిప్తమైన అపార ఖనిజ సంపదతో పాటు ఉత్తరాంధ్ర సముద్ర జలాలలో అరుదైన మత్స్య సంపద లభ్యమవుతోంది. ఇంతేకాకుండా సముద్రంలో దొరికే నాచు నుండి పోషక విలువలతో కూడిన ఫుడ్ సప్లిమెంట్ తయారీ ప్రోత్సహించవచ్చు. సముద్ర తీరంలో ఆక్వా పరిశ్రమ అభివృద్ధి చేయడం ద్వారా పచ్చి చేపలు, ఎండు చేపల ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఉప్పు పరిశ్రమ, ఖనిజ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా కనీసం 2 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు. సహజ వనరులతో పాటు ఉత్తరాంధ్రలో ఎన్నో ప్రకృతి అందాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, విశాలమైన సముద్ర తీరం, తూర్పు కనుమలు, నదీ పరివాహక ప్రాంతం వంటి అనేక సుందరమైన ప్రదేశాలకు కొదవలేదు. దీంతో ఉత్తరాంధ్రలో పర్యాటక అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రకృతి పర్యాటకం, బౌద్ధ పర్యాటకం, పుణ్యక్షేత్రాల పర్యాటకం, చారిత్రక పర్యాటకం, సముద్ర తీర పర్యాటకంగా విభజించవచ్చు. అరకు, పాడేరు, లంబసింగి వంటి ఎత్తైన కొండ ప్రాంతాలు అతి సుందరమైన ప్రకృతికి పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో నివసించే అమాయకులైన గిరిపుత్రులు ప్రకృతి సౌందర్యానికి తమ సంస్కృతి వారసత్వంతో మరింత ప్రాశస్త్యాన్ని చేకూరుస్తారు. ఈ అడవులలో పర్వత సాణువులలో అందమైన జంతువులు, పక్షులు, జలపాతాలతో పాటు అరుదైన మూలికలు దొరుకుతున్నాయి. గిరిజన, కొండ ప్రదేశాలకు మౌలిక వస్తువులు కల్పిస్తే పర్యాటకానికి దేశ విదేశాల పర్యాటకుల నుంచి విశేష స్పందన ఉంటుంది. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. విజయనగరంలో పైడితల్లి అమ్మవారు, విశాఖపట్నంలో అన్నవరం, సింహాచలం, శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయం చెప్పుకోదగ్గ దర్శనీయ ప్రదేశాలు. పుణ్యక్షేత్రాలన్నింటినీ కలుపుతూ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి తగిన హోటళ్లు, రోడ్లు, మంచినీరు, రవాణా, పారిశుద్ధ్యం మెరుగుపరిచితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించవచ్చని గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. ప్రసిద్ధ బౌద్ధారామాలైన శాలిహుండం, తోట్లకొండ, బావికొండ, బొజ్జన్నకొండలో గల బౌద్ధారామ క్షేత్రాలను కలుపుతూ ఆ క్షేత్రాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చు. పర్యాటక ప్రదేశాలను వీక్షించడానికి, సందర్శకులను ఆకర్షించడానికి తగిన రహదారులు, రైలు మార్గాలు, విమాన మార్గాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇంటర్నెట్ వైద్యం లాంటి మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ, వాటి సంరక్షణలో సుమారు 50,000 కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించవచ్చు. చివరగా సేవారంగం అభివృద్ధి ద్వారా కుటీర పరిశ్రమలను నెలకొల్పేందుకు తగిన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా 100,000 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. అన్ని వనరులున్న ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంకల్ప సిద్ధి, పెట్టుబడి, ప్రణాళిక, సరైన కార్యాచరణ అవసరం. గత 20 ఏళ్లలో కనీసం 30 లక్షల మందికి పైగా ప్రజలు జీవనోపాధి లేక వలసపోయారు. వాళ్ల బతుకులు ఛిద్రమైపోయాయి. ఉపాధి కల్పనకు సరైన చర్యలు తీసుకోకపోతే మరో 10 ఏళ్లలో ఉత్తరాంధ్ర ఎడారిగా మారిపోతుందని, ఉత్తరాంధ్ర ప్రజల భవితకు ఉపాధి కల్పన ద్వారా భరోసానిద్దామని, భావితరాలకు బతుకుపై ఆశ కల్పిద్దామంటూ గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాయా లేదా అన్నది. ఇది వాల్టీ స్పాట్లైట్. నమస్తే.